ఓకే ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్. సో పిఎస్జీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి 1951లో ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అండ్ ఈ కాలేజ్ యొక్క క్యాంపస్ ఏరియా వచ్చేసి 45 ఏకర్స్. అండ్ ఈ కాలేజ్ యొక్క టైప్ వచ్చేసి అటానమస్ కాలేజ్. అండ్ ఈ కాలేజ్ లొకేషన్ వచ్చేసి కోయంబత్తూర్, తమిళనాడు, ఇండియా. అండ్ ఈ కాలేజ్ వచ్చేసి కోయంబత్తూర్ రైల్వే స్టేషన్ కి 8 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో అయితే ఉంది. అలాగే కోయంబత్తూర్ ఎయిర్పోర్ట్ కి 5 కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంది. సో ఈ కాలేజ్ యొక్క టోటల్ స్టూడెంట్ స్ట్రెంత్ చూసుకున్నట్లయితే 8,518 స్టూడెంట్స్ అండ్ మోర్ దెన్ 505 రీసెర్చ్ స్కాలర్స్ అయితే వాళ్ళ యొక్క పిహెచ్డి, ఎంఎస్, ఎంటెక్ డిగ్రీస్ అయితే పర్సూ చేస్తున్నారు. అండ్ ఈ కాలేజ్ కి అక్రిడేషన్స్ అండ్ ర్యాంకింగ్స్ చూసుకున్నట్లయితే సో ఈ కాలేజ్ కి నాక్ లో ఏ గ్రేడ్ అక్రిడేషన్ రావడం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్ కి యూజీసీ ద్వారా అటానమస్ కాలేజ్ గా రెగ్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో ఈ కాలేజ్ కి వేరియస్ ప్రోగ్రామ్స్ కి ఎన్బిఏ అక్రిడేషన్ కూడా రావడం అయితే జరిగింది. అండ్ ఆల్సో ఈ కాలేజ్ వచ్చేసి గవర్నమెంట్ ఎయిడెడ్ అటానమస్ కాలేజ్, అఫిలియేటెడ్ టు అన్నా యూనివర్సిటీ. అండ్ ఆల్సో ఈ కాలేజ్ కి ఐఎస్ఓ ద్వారా సర్టిఫికేట్ రావడం కూడా అయితే జరిగింది. అండ్ ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ 2022లో ఇంజనీరింగ్ కేటగిరీలో 57th ర్యాంక్ అండ్ మేనేజ్మెంట్ కేటగిరీలో 63rd ర్యాంక్ అయితే సెక్యూర్ చేసుకోవడం అయితే జరిగింది. ఫ్రెండ్స్, ఫర్దర్ ప్రొసీడింగ్ విత్ దిస్ వీడియో, ఐ వుడ్ లైక్ టు థ్యాంక్స్ టు ద స్పాన్సర్ ఆఫ్ దిస్ వీడియో, getcollegeadmission.com. getcollegeadmission.com అనేది ఒక అడ్మిషన్ కన్సల్టెన్సీ. సో వీళ్ళు లార్జ్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ కి అడ్మిషన్ ప్రాసెస్ అలాగే అడ్మిషన్ గైడెన్స్ లో వీళ్ళైతే హెల్ప్ చేశారు. అలాగే వీళ్ళ దగ్గర 20+ కౌన్సిలర్స్ మీకు అడ్మిషన్ ప్రాసెస్ లేదన్న డౌట్ ఉన్నా లేకపోతే మీకు అడ్మిషన్ గైడెన్స్ ఇవ్వాలి అన్న వీళ్ళైతే అవైలబుల్ గా అయితే ఉన్నారు. అలాగే వీళ్ళు 1000+ కాలేజెస్ లో వీళ్ళు అడ్మిషన్ గైడెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో మీకు ఎగ్జామ్స్ లైక్ విట్రిబ్లీ, ఎస్ఆర్ఎం, జేట్రిబ్లీ, ఏట్రిబ్లీ, సో ఇట్లాగా ఏ ఎగ్జామ్ రిలేటెడ్ డౌట్స్ ఉన్నా లేకపోతే అడ్మిషన్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే కౌన్సిలింగ్ ప్రాసెస్ లో ఏదైనా డౌట్స్ ఉన్నా లేకపోతే మీకు ఏదైనా కాలేజెస్ లైక్ విఐటి కానీ, ఎస్ఆర్ఎం కానీ, లేకపోతే అమృత విశ్వవిద్యాపీఠం కానీ, సో ఇట్లాగా మీకు మన ఇండియాలో ఉన్న టాప్ ప్రైవేట్ యూనివర్సిటీస్ లో మీకు అడ్మిషన్ గైడెన్స్ కావాలి అన్న వీళ్ళైతే మీకు ఆ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ మీ స్క్రీన్ మీద అయితే చూడొచ్చు. సో వీళ్ళ యొక్క కాంటాక్ట్ నెంబర్ అలాగే వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో అయితే ఇస్తాను. సో మీకు ఎక్కడ డౌట్ ఉన్నా సరే వీళ్ళనైతే మీరైతే కాంటాక్ట్ అవ్వండి. అండ్ ఇప్పుడు వచ్చేసి ఈ కాలేజ్ లో ఉన్న ఫెసిలిటీస్ అయితే చూసుకుందాం. సో అందులో ఫస్ట్ ఫెసిలిటీ వచ్చేసి లైబ్రరీ. సో ఈ కాలేజ్ లో మనకి చాలా బ్యూటిఫుల్ లైబ్రరీ అయితే ఉంది. సో ఈ యొక్క లైబ్రరీలో మనకి 260,000 బుక్స్ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అలాగే మనకి 13,000 సిడీస్, డివిడీస్, అలాగే మనకి ప్రింటెడ్ జర్నల్స్, అలాగే ఈ బుక్స్. సో ఇట్లాగా మనకి చాలా లార్జ్ కలెక్షన్ అనేది ఈ యొక్క లైబ్రరీలో అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ డిజిటల్ లైబ్రరీ కోసం మనకి 60 కంప్యూటర్స్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో మనకి హాస్టల్ సో ఈ కాలేజ్లో మనకి హాస్టల్ ఫెసిలిటీస్ ఏమేమి అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్లో మనకి ఎంతమంది స్టూడెంట్స్కి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తున్నారు అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. సో మనకి ఈ కాలేజ్లో ఓవరాల్గా మనకి బాయ్స్కి 9 బ్లాక్స్ అయితే ఉన్నాయి. అలాగే గర్ల్స్కి వచ్చేసి 6 బ్లాక్స్ అయితే ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ మెస్ కనుక చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ అదర్ కాలేజెస్తో కంపేర్ చేస్తే ఇక్కడ మెస్ ఫుడ్ చాలా బాగుంటుందని చాలామంది స్టూడెంట్స్ అయితే రివ్యూ అయితే ఇచ్చారు. అండ్ నాన్ వెజ్ అప్పుడు మీరు ఖచ్చితంగా మీ దగ్గర టోకెన్ అయితే ఉండాలి. అండ్ అదర్ ఫెసిలిటీస్ లైక్ పిఎస్జీ టెక్ బుక్ డిపో, లేడీస్ వెయిటింగ్ హాల్, హెల్త్ కేర్ సెంటర్, మెడికల్ ఫెసిలిటీ అండ్ క్యాంటీన్స్ కూడా ఈ యొక్క కాలేజ్లో మనకి అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ మనం చూసుకున్నట్లయితే సో అవుట్డోర్ గేమ్స్గా మనకి ఫుట్బాల్, హాకీ, క్రికెట్, హ్యాండ్బాల్, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్మింటన్, టెన్నిస్, త్రోబాల్, అథ్లెటిక్స్, అలాగే మనకి ఇండోర్ గేమ్స్లో ఇండోర్ బాస్కెట్బాల్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, చెస్, అలాగే మనకి జిమ్నాషియం ఫెసిలిటీస్ కూడా అవైలబుల్గా అయితే ఉన్నాయి. అలాగే మనకి యోగా సెంటర్, అలాగే మనకి యోగా హాల్ కూడా అవైలబుల్గా అయితే ఉంది. సో ఈ కాలేజ్లో మనం స్టూడెంట్ క్లబ్స్ చూసుకున్నట్లయితే సో మనకి కొన్ని టన్స్ ఆఫ్ క్లబ్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఏమేమి క్లబ్స్ అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే అసోసియేషన్స్ కూడా మనకి చాలా అసోసియేషన్స్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. సో ఏమేమి అసోసియేషన్స్ అవైలబుల్గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్లో అయితే చూడొచ్చు. అలాగే మనకి ఎన్ఎస్ఎస్, ఎన్సిసి కూడా ఈ యొక్క కాలేజ్లో అవైలబుల్గా అయితే ఉంది. అలాగే ఈవెంట్స్ చూసుకున్నట్లయితే సో మనకి ఇక్కడ ఐట్రిబ్లీ ద్వారా ఈ యొక్క ఈవెంట్స్ అనేది కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. లైక్ సృష్టి, ఆటమ్, అలాగే క్రియా. సో సృష్టి అనేది ఇండియాస్ బిగ్గెస్ట్ టెక్నికల్ ఫెస్టివల్. సో ఈ యొక్క సృష్టి ఫెస్టివల్లో మనకి టెక్నికల్ ఈవెంట్స్, నాన్ టెక్నికల్ ఈవెంట్స్, ఫ్లాగ్షిప్ ఈవెంట్స్, పేపర్ ప్రజెంటేషన్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఆల్సో మనకి ఈ కాలేజ్లో పిఎస్జీ ఇండూ టెక్ అని చెప్పేసి టెక్స్టైల్ మీద చాలా మంచి ఫెసిలిటీ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉంది. సో టెక్స్టైల్ని ఎలా టెస్ట్ చేయాలి, టెక్స్టైల్ని ఎలా ప్రొడక్షన్ చేయాలి, అలాగే ఇంక్యుబేషన్లో ఎలా ప్రమోట్ చేయాలి, సో ఇట్లాగా టెక్స్టైల్ మీద మనకి ఇక్కడ చాలా మంచి ఫెసిలిటీస్ అనేది ఇక్కడ అవైలబుల్గా అయితే ఉన్నాయి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిఎస్జీ స్టెప్. సో స్టెప్కి మీనింగ్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంటర్ప్రినరల్ పార్క్. సో ఈ యొక్క పార్క్ అనేది మనకి టెక్నికల్ సైడ్ లైక్ సాఫ్ట్వేర్, ఎలక్ట్రానిక్ ప్రొడక్ట్స్, హైటెక్ మెకానికల్ ప్రొడక్ట్, ఎకో ఫ్రెండ్లీ టెక్స్టైల్ ప్రొడక్ట్స్, బయోటెక్నాలజీ, నానో టెక్నాలజీ, సో ఇట్లాగా మనకి వేరియస్ ఏరియాస్ మీద మనకి ఎంటర్ప్రినర్షిప్ కి ఆపర్చునిటీస్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అలాగే ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ కూడా అయితే ప్రొవైడ్ చేస్తుంది. అండ్ ఈ కాలేజ్ కి అలుమ్ని చూసుకున్నట్లయితే సో మనకి కోయంబత్తూర్లోనే మనకి అరౌండ్ 14,000 అలుమ్ని అయితే ఉన్నారు. అలాగే చెన్నైలో 5,500, బెంగళూరులో 3,000. సో ఇట్లాగా మనకి అక్రాస్ ద గ్లోబ్ లో మనకి ఇక్కడ అలుమ్ని అయితే అవైలబుల్గా అయితే ఉన్నారు. సో అలుమ్నిస్ లో కొన్ని డిస్టింగ్విష్డ్ అలుమ్నిస్ వచ్చేసి మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ పిహెచ్డి కాలేజ్
కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ వచ్చేసి కొన్ని ఎంఓయూస్ అయితే చేసుకుంది, లైక్ గవర్నమెంట్ బాడీస్, ఇండస్ట్రియల్ బాడీస్, ఇండస్ట్రీస్, రీసెర్చ్ ల్యాబ్స్, యూనివర్సిటీస్. సో ఇట్లాగా మనకి వేరియస్ యూనివర్సిటీస్ ఆర్గనైజేషన్స్ తో ఈ కాలేజ్ అనేది ఎంఓయూ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ ఈ కాలేజ్ లో మనకి రీసెర్చ్ కూడా చాలా మంచి ఫెసిలిటీస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది, లైక్ నానో సైన్స్ అండ్ టెక్నాలజీ, నానో బయోటెక్నాలజీ, రోబోటిక్స్ అండ్ మెకట్రానిక్స్, అడ్వాన్స్డ్ మ్యానుఫ్యాక్చరింగ్, ఫ్యూయల్ సెల్స్. అలాగే మనకి రీసెర్చ్ సెంటర్స్ ఏమేమి సెంటర్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ ఈ కాలేజ్ లో మనకి ఏమేమి డిపార్ట్మెంట్స్ అవైలబుల్ గా ఉన్నాయి అనేది మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ కోర్సెస్ ఆఫర్ చూసుకున్నట్లయితే సో మనకి బీటెక్ లో వేరియస్ కోర్సెస్, అలాగే ఎంటెక్ లో కూడా వేరియస్ కోర్సెస్ అయితే ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. అలాగే బీఎస్సీ ప్రోగ్రామ్, ఎంఎస్సీ ప్రోగ్రామ్, ఎంబీఏ ప్రోగ్రామ్, ఎంసీఏ ప్రోగ్రామ్, అలాగే పిహెచ్డీ ప్రోగ్రామ్స్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తారు. అండ్ ఈ కాలేజ్ కి అడ్మిషన్ క్రైటీరియా చూసుకున్నట్లయితే సో బీఈ బీటెక్ ప్రోగ్రామ్ కి మీరు టీఎన్ఈఏ కౌన్సిలింగ్ లో మీరు అయితే పార్టిసిపేట్ చేయాలి. సో ఈ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేయాలంటే మీరు తమిళనాడు బోర్డు నుండి మీ యొక్క క్లాస్ 11 అండ్ క్లాస్ 12 ని అయితే మీరైతే కంప్లీట్ చేసి ఉండాలి. సో ఆ మార్క్స్ ని బేస్ చేసుకుని మీరు ఈ కౌన్సిలింగ్ లో అయితే పార్టిసిపేట్ చేయాలి. సో మీ యొక్క మెరిట్ ని బేస్ చేసుకుని ఈ కాలేజ్ లో మీకు అడ్మిషన్ అనేది వస్తుంది. అలాగే మాస్టర్స్ ప్రోగ్రామ్ కి మీరు ట్యాన్ సెట్ అని చెప్పేసి ఒక ఎగ్జామ్ అయితే ఉంటుంది, ఆ ఎగ్జామ్ కి అయితే మీరు అపేర్ అవ్వాలి. సో వన్స్ మీరు ఆ ఎగ్జామ్ క్లియర్ చేసిన తర్వాత టీఎన్ఈఏ కౌన్సిలింగ్ లో మీరు అయితే పార్టిసిపేట్ చేయాలి. సో ఆ కౌన్సిలింగ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తే మీ యొక్క మెరిట్ ని బేస్ చేసుకుని మీకు ఇక్కడ అడ్మిషన్ ఇవ్వటం అయితే జరుగుతుంది. అండ్ పిహెచ్డీ కాలేజ్ కి కట్ ఆఫ్ మనం చూసుకున్నట్లయితే సో ఈ కట్ ఆఫ్ వచ్చేసి అఫీషియల్ కట్ ఆఫ్ కాదు, నేను టీఎన్ఈఏ అఫీషియల్ వెబ్సైట్ నుండి కట్ ఆఫ్ అయితే తీసుకున్నాను. సో మీరు కట్ ఆఫ్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు ఈచ్ ప్రోగ్రామ్ కి మనకి ఎంతెంత కట్ ఆఫ్ ఉందని చెప్పేసి. అండ్ కమింగ్ టు ద ఫీ స్ట్రక్చర్, సో ఫీ స్ట్రక్చర్ కూడా నాకు పిహెచ్డీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ అఫీషియల్ వెబ్సైట్ లో అయితే దొరకలేదు. సో నేను ఈ డేటా కూడా నేను టీఎన్ఈఏ అఫీషియల్ వెబ్సైట్ యొక్క డేటా నుండి అయితే తీసుకున్నాను. సో టీఎన్ఈఏ ప్రకారం బీఈ బీటెక్ కి 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 55,000 రూపీస్, ఇన్ కేస్ మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా తీసుకున్నట్లయితే 87,000 రూపీస్. అలాగే ఎంఈ ఎంటెక్ ఆర్ ఎంఆర్ కి 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 30,000 రూపీస్. ఎంబీఏ ఆర్ ఎంసీఏ కి 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 20,500 రూపీస్. ఎంఎస్సీ ఆర్ ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కి 1 ఇయర్ కి ట్యూషన్ ఫీ వచ్చేసి 20,500 రూపీస్. సో ఈ ఫీజ్ వచ్చేసి మనకి అడ్మిషన్ ఫీ, ల్యాబ్ ఫీ, అన్ని ఫీజెస్ ఇంక్లూడెడ్ అనమాట. అండ్ హాస్టల్ ఫీజ్ డీటెయిల్స్ వచ్చేసి మీరు స్క్రీన్ లో అయితే చూడొచ్చు. మెస్ ఫీజ్ వచ్చేసి 4,000, రూమ్ రెంట్ వచ్చేసి 2,750, అండ్ ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ వచ్చేసి 2,000, కాషన్ డిపాజిట్ వచ్చేసి 5,000, అడ్మిషన్ ఫీజ్ వచ్చేసి 1,000. అలాగే పక్కన చూసుకున్నట్లయితే మనకి ఏమేమి బ్రాంచెస్ కి ఎంతెంత ఇంటేక్ ఉందనేది కూడా మీ స్క్రీన్ లో అయితే చూడొచ్చు. అండ్ స్కాలర్షిప్స్ చూసుకున్నట్లయితే సో మనకి వేరియస్ స్కీమ్స్ లో ఇక్కడ స్కాలర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు, లైక్ స్టేట్ స్కీమ్స్, ప్రైవేట్ స్కీమ్స్, సెంట్రల్ స్కీమ్స్, యూజీసీ స్కీమ్స్, ఏఐసిటి స్కీమ్స్, స్టేట్ స్కీమ్స్, అలాగే పిహెచ్డీ కోసం యూజీసీ స్కీమ్స్. సో ఇట్లాగా మనకి చాలా స్కీమ్స్ అనేది ఇక్కడ స్కాలర్షిప్గా అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ కమింగ్ టు ద ప్లేస్మెంట్స్, సో ప్లేస్మెంట్స్ గురించి అసలు వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ చాలా తక్కువ డేటా అయితే ఉంది. ఆ డేటా ఏంటంటే మనకి 90 రెప్యూటెడ్ నేషనల్ అలాగే మల్టీనేషనల్ కంపెనీస్ ఇక్కడ రిక్రూట్ చేసుకోవడానికి వస్తుంది అని చెప్పేసి ఒక్క డేటానే ఉంది. ఇంతకు మించి మనకి ఎటువంటి డేటా కూడా అయితే లేదు. కానీ ఈ కాలేజ్లో మనకి ప్లేస్మెంట్స్ రికార్డ్ అనేది చాలా బాగుంది. సో మనకి చాలా మంచి కంపెనీస్ వస్తాయి అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. సో అక్కడ గ్రాడ్యుయేషన్ చేస్తున్న స్టూడెంట్స్ ఎవరైనా ఉంటే మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్ ప్రకారం బీటెక్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6,50,000 రూపీస్, అండ్ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 5 లాక్ రూపీస్, అండ్ ఎంటెక్ ప్రోగ్రామ్ కి మీడియం ప్యాకేజ్ వచ్చేసి 6,30,000 రూపీస్. నిజంగా ఈ కాలేజ్ లో ప్లేస్మెంట్స్ అనేది చాలా బాగున్నాయి. సో చూసారు కదా ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు పిహెచ్డీ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియో ద్వారా అయితే మీరైతే తెలుసుకున్నారు అనుకుంటున్నాను. సో ఈ కాలేజ్ గురించి మీకు ఇంకా ఏదైనా డౌట్ ఉన్నట్లయితే కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, నేను యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీకు రిప్లై అవ్వడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ నా రివ్యూని అయితే ఇప్పుడైతే మీతో షేర్ చేస్తాను. సో దిస్ ఈస్ వెరీ ఓల్డ్ కాలేజ్. సో ఇది 1951 లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు, విచ్ ఇస్ రియల్లీ ఓల్డ్. అండ్ ఈ కాలేజ్ కి ర్యాంకింగ్స్ అండ్ అక్రిడేషన్స్ చూసుకున్నట్లయితే మనకి చాలా బాగున్నాయి. అండ్ ఈ కాలేజ్ లో ఫెసిలిటీస్ చూసుకున్నట్లయితే మనకి లైబ్రరీ కానివచ్చు, ఆ తర్వాత హాస్టల్స్ అండ్ మెస్ కూడా మనకి ఇక్కడ చాలా బాగుంటుంది, ఆ తర్వాత స్పోర్ట్స్ ఫెసిలిటీస్ కానివచ్చు, ఇంకా అదర్ ఫెసిలిటీస్ కూడా ఈ కాలేజ్ లో మనకి చాలా బాగున్నాయి. అండ్ స్టూడెంట్ క్లబ్స్ చూసుకున్నట్లయితే సో మనకి వైడ్ రేంజ్ ఆఫ్ స్టూడెంట్ క్లబ్స్ కూడా ఇక్కడ అవైలబుల్ గా అయితే ఉన్నాయి. అండ్ ఈవెంట్స్ చూసుకున్నట్లయితే మనకి కొన్ని లెస్ ఈవెంట్స్ అయితే ఇక్కడ కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది, కానీ నార్మల్ స్టూడెంట్ కి ఇట్ ఈస్ మోర్ దాన్ సఫిషియంట్. అండ్ యూనివర్సిటీలో మనకి స్టెప్ కూడా అవైలబుల్ అయితే ఉంది. స్టెప్ అంటే సైన్స్ టెక్నాలజీ ఎంటర్ప్రినర్షిప్ పార్క్. సో ఈ యొక్క స్టెప్ అనేది ఉండటం వల్ల ఏంటంటే మనకి ఎంటర్ప్రినర్షిప్ మీద ఒక అవగాహన అయితే కలిగిస్తుంది, ఆ తర్వాత ఇంక్యుబేషన్ ఫెసిలిటీస్ కూడా ఈ యొక్క స్టెప్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే అలుమ్ని, సో మనకి కోయంబత్తూర్లోనే మనకి 14,000 అలుమ్ని అయితే ఉన్నారు. సో విచ్ ఈస్ ఏ వెరీ గుడ్ థింగ్. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే ఈ యొక్క కాలేజ్ వచ్చేసి మనకి వేరియస్ గవర్నమెంట్ బాడీస్, ఆర్గనైజేషన్స్, ఇండస్ట్రీస్, యూనివర్సిటీస్, సో ఇట్లాగా వేరియస్ ఆర్గనైజేషన్స్ అండ్ యూనివర్సిటీస్ తో ఈ యొక్క కాలేజ్ అనేది ఎంఓయూ అయితే చేసుకుంది, విచ్ ఈస్ రియలీ గుడ్ థింగ్. అండ్
కోర్సెస్ చూసుకున్నట్లయితే మనకి వైడ్ రేంజ్ ఆఫ్ కోర్సెస్ అనేది ఇక్కడ ఆఫర్ చేస్తున్నారు. కానీ అడ్మిషన్ చూసుకున్నట్లయితే మనకి అండర్ గ్రాడ్యుయేషన్ కి టిఎన్ఏ కౌన్సిలింగ్, ఆ తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ కి ట్యాన్సెట్ ఎగ్జామ్, ఆ తర్వాత ఇది కూడా టిఎన్ఏ కౌన్సిలింగ్ అయితే పార్టిసిపేట్ చేయాలి. కాకపోతే ఒక డ్రాబ్యాక్ ఏంటంటే ఈ కాలేజ్ కి, సో మీరు తమిళనాడు స్టూడెంట్ అయితే మీరు టిఎన్ఏ లో పార్టిసిపేట్ చేయాలి. ఇన్ కేస్ మీరు అదర్ స్టేట్ స్టూడెంట్స్ అయినట్లయితే టిఎన్ఏ కౌన్సిలింగ్ అయితే మీరు పార్టిసిపేట్ చేయడానికి అయితే అవ్వదు. కానీ మీరు మేనేజ్మెంట్ కోటా ద్వారా మీరు ఈ కాలేజ్ లో అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అనుకుంటున్నాను. అండ్ ఫీ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే యాజ్ పర్ టిఎన్ఈఏ డేటా ఫీ స్ట్రక్చర్ అనేది మనకి రియల్లీ చాలా తక్కువగా అయితే ఉంది. అండ్ ప్లేస్మెంట్స్ చూసుకున్నట్లయితే బీటెక్ కి మీడియం ప్యాకేజ్ చూసుకున్నట్లయితే మనకి 6.5 ఎల్పీఏ గా ఉంది, విచ్ ఇస్ రియల్లీ ఎ గుడ్ థింగ్. సో ఫైనల్ గా ఈ కాలేజ్ మీద నా కంక్లూజన్ ఏంటంటే ఇట్ ఈస్ వర్త్ కాలేజ్. నిజంగా ఆర్వై చూసుకున్నట్లయితే మనకి చాలా బాగుంది. కానీ ఇది ఓన్లీ డ్రాబ్యాక్ ఏంటంటే టిఎన్ఈఏ కౌన్సిలింగ్. సో ఇన్ కేస్ మీరు తమిళనాడు నుండి చూస్తున్నట్లయితే యూ హ్యావ్ ఎ వెరీ గుడ్ ఆపర్చునిటీ. కానీ మీరు అదర్ స్టేట్స్ నుండి చూస్తున్నట్లయితే మీరు టిఎన్ఈఏ కౌన్సిలింగ్ కాకుండా మీరు మేనేజ్మెంట్ క్వార్టర్ ద్వారా అయితే ఈ యొక్క కాలేజ్ లో మీరు అడ్మిషన్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఐ హోప్ యూ ఫౌండ్ దిస్ వీడియో ఇంట్రెస్టింగ్. సో మీకు ఈ వీడియో ఇంట్రెస్టింగ్ అనిపిస్తే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి మన ఛానల్ ని షేర్ చేయండి. అలాగే మీకు నెక్స్ట్ ఏ కాలేజ్ మీద రివ్యూ కావాలో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ కోసం పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని ట్యాప్ చేసి ఆల్ అనే ఆప్షన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. సో దిస్ ఇస్ యువర్ జాషువా కుమ్లాకర్ signing off.